How are you, children? All are ready to listen the online classes. Today starting the lessons. We have new textbook for all classes. Textbooks change today. See the name of the lesson. Third class. Third class English. Third class English. What is the name of the lesson? First lesson, lost and found. L-O-S-T, lost. First lesson, L-O-S-T, lost. A N D and found. F O U and D found. Listen carefully, all of you. What is the name of the first lesson? Lost and found. Lost is the past tense. Lose is the present tense. Lose and take forward pronoun. Suppose you bring one pencil box. You lose that box. Across that badlesh sir. Then you enter forward pronoun. Then past tense simply lost. Atlage found. Find. తర్వాత మీ ఫ్రెండ్స్ పుస్తకాలన్నింటిలోనూ వెతికారు అది మీకు దొరికింది ఎవరి బ్యాగ్లోనే ఉంది ఐ ఫౌండ్ మై పెన్సిల్ బాక్స్ అంటారు అదేంటి ప్రెజెంట్ టెన్స్ దానికి పాస్ట్ టెన్స్ ఏంటి ఫౌండ్ సో టూ వర్డ్స్ ఆర్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ లూజ్ పాస్ట్ టెన్స్ లాస్ట్ లైక్ దిస్ ఫైండ్ ప్రెజెంట్ టెన్స్ ఫౌండ్ పాస్ట్ టెన్స్ ఇన్ దిస్ లెసన్ టెల్స్ యూ ఏ వీటి గురించి చెప్తుందంటే ఇక్కడ animals animals insects insects birds birds వీటి గురించి తెలియజేస్తుంది ఈ లెసన్ చూడండమ్మా what this lesson tells us about the animals insects and birds listen carefully Only owl had just woken up from his nap. First name of the animal, woolly. Woolly owl. Owl and Tama, good luck. Ekadundi chodandi. Who was that? Arustam. Who? Who? What noise do owls make? Owls ela sound chestayi. Who? Say Gaurav also say who? What is this animal? Owl. Next, many people peeped from his burrow. Another thing, another animal. See, many people. What is that name? Many. Many more. This is comes from the burrows. వచ్చిల్లులో నుంచి వస్తుందన్నమాట చూడండి అబ్జర్వ్ దిస్ వన్ హూ దట్ ఈస్ దిస్ ఔల్ అడుగుతుందన్నమాట ఏమని హూ దట్ ఈస్ దిస్ మేబీ ఇట్ ఈస్ మైన్ ఏమని చెప్తుంది మ్యాండిపోల్ దిస్ ఎగ్ ఈస్ మైన్ ఇది నా ఎగ్ సిల్లీ మ్యాండి మోర్స్ డు నాట్ లే ఎగ్స్ ఈ ఔల్ చెప్తుంది మోర్స్ ఎగ్స్ పెట్టవు ఓ యు ఆర్ రైట్ అయితే నువ్వే కరెక్ట్ Only so I suppose it cannot be my leg. Is it not my leg? Because next time I check it, it may be called hopefully. Next one, territory. Territory. Territory heard police question from her walk in the pond and popped over. Whose egg is this? Who? అడుగుతాను మళ్ళా ఇంకొకటి వచ్చి అడుగుతుంది ఎవరనే ట్యామి టోడ్ ట్యామి టోడ్ టోడ్స్ లే ఎగ్స్ దిస్ ఎగ్ కుడ్ బిలాంగ్ టు మీ ట్యామి టోడ్స్ ఎగ్స్ పెట్టాయి ఇది నా ఎగ్ అంటుంది చూడండి ఎట్టుంది ట్యామి టోడ్ సీ దిస్ పిక్చర్ ట్యామి ఇట్ ఈస్ ట్రూ టోడ్స్ లే ఎగ్స్ బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ ఎగ్
టోర్స్ ఎక్స్ పెడతాయి నిజమే, కానీ ఇది నియోగం మాత్రం కాదు. టోర్స్ ఎక్స్ ఆర్ టిని, టోర్స్ పెట్టేటటువంటి ఎక్స్, టిని మీన్స్ స్మాల్, చిన్న చిన్నవిగా ఉంటాయి. దిస్ ఎగ్ ఈజ్ లార్జ్, ఈ ఎగ్ చూడండి పెద్దదిగా ఉంది. అవైతే చిన్న చిన్న పెట్టే టోర్స్, మరి ఎగ్ లార్జ్ పెద్దదిగా ఉంది. దిస్ ఎగ్ ఈజ్ లార్జ్, ఇట్ ఈజ్ నాట్ యువర్ ఎగ్. ఎవరు చెప్తారు ఇది నీ ఎగ్ కాదు, నువ్వైతే చిన్న చిన్న ఎగ్స్ పెడతావు, ఇదైతే పెద్దదిగా ఉంది. యు ఆర్ రైట్ యాజ్ యూజువల్, ఓన్లీ సరే కరెక్టే. దిస్ ఈజ్ నాట్ మై ఎగ్, ఇది నా ఎగ్ కాదు. నెక్స్ట్ వెరీ బెడ్ ఎగ్, ఇంకొకటి వస్తానన్నమాట. వెరీ బెడ్ ఎగ్, ఇంకొక యానిమల్ వస్తాను చూడండి. వెరీ బెడ్ ఎగ్ వాజ్ వాండరింగ్ టు ద ఫారెస్ట్, హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎగ్స్, హీ వాజ్ హంగ్రీ, బాగా ఆకలితో ఉందిట. ఫారెస్ట్ లోకి ఇలా చూస్తోంది. వాండరింగ్ అంటే చూడండి మా మీనింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాకింగ్ వితౌట్ హనీ అండ్ వితౌట్ కెప్టెన్, దబ్బా దబ్బా వెళ్ళిపోతుంది అనమాట. ఐ లవ్ ఎగ్స్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ డిన్నర్, దిస్ ఈజ్ మై ఎగ్ అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ ఇట్ రైట్ నౌ. ఈ ఎగ్ నాదే, నేనే తినేసేస్తాను, నాకు బాగా ఆకలిస్తుందని చెప్పి చెప్తుంది అనమాట. టర్న్ నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ద గ్రూప్ ఆఫ్ యానిమల్స్ స్క్రీన్ లో, ఇవన్నీ కూడా కలిసి పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. ఓన్లీ ఆవు, మ్యాగీమోర్, టామేటో, వెరీ వెజ్. ద గ్రూప్ ఆఫ్ యానిమల్స్ స్క్రీమ్డ్ అవుట్, స్క్రీమింగ్ అంటే షోటింగ్, నో దిస్ ఈజ్ నాట్ యువర్ ఎగ్. సడన్లీ దే కేమ్ ట్యాప్ ద ఎగ్ అండ్ ట్యాపింగ్ సౌండ్ అండ్ ఎ టినీ క్రాక్ అపియర్డ్. ఆ ఎగ్ బ్రేక్ అయినట్టుగా ఉంది. ఇక్కడ చూడండమ్మా, దీని మీద పగిలితే మనకి చాలా కనిపిస్తాయి కదా, ఎగ్ ఇలా పగిలిపోయినట్టు కనిపిస్తుంది. చూడండి, అబ్జర్వ్ దిస్ పిక్చర్. The animals were frightened and slowly backed away. ఏంటది ఎగ్ పడి పగిలిపోయింది కదా, భయం వేసింది అనమాట. ఈవెన్ బ్యారీ వాజ్ ఏ లిటిల్ అఫ్రైడ్ ఆఫ్ ద స్ట్రేంజ్ సౌండ్, ఆ శబ్దానికి భయం వేసింది. ద ట్యాపింగ్ కంటిన్యూడ్, ద క్రాక్ బిగన్ టు గెట్ బిగ్గర్. ఐ థింక్ యు ఆర్ రైట్ ఓన్లీ, ద ఎగ్స్ ఐ లైక్ టు నాట్ మేక్ ఎనీ సౌండ్. మరి గుడ్డు పగిలితే మరి శబ్దం వస్తుందా, రాదు, ఎందుకంటే శబ్దం వచ్చింది అనుకుంటున్నామని అంటున్నారన్నమాట. వై ఈజ్ ద ఎగ్ క్రాకింగ్, వాట్ ఈజ్ ద ట్యాపింగ్ సౌండ్, వాట్ డూ యూ థింక్ ఈజ్ హ్యాపెనింగ్, అసలు ఎగ్ ఎందుకు పగిలింది అని అడుగుతున్నారన్నమాట. ఆల్ ఎట్ వన్స్ ద యంగర్స్ హర్డ్ ఏ లౌడ్ షిట్ ఫ్రమ్ అబోవ్, మళ్ళీ ఇంకా పెద్ద సౌండ్ వినిపించింది. ఇట్ వాజ్ ఎర్మాన్ ఈగిల్, ఇంకొకటి గ్రద్ద. ఈగిల్ అంటే ఏంటి, గ్రద్ద. ఎర్మా పేరేంటి, ఎర్మా, ఎర్మా ఈగిల్. ఇంకో అంటే ఏం పేరు, ఈగిల్, గ్రద్ద. షీ లుక్డ్ అట్ ద యానిమల్స్ విత్ హర్ షార్ప్ అండ్ బ్రైట్ ఐస్, బాగా పళ్ళు షార్ప్గా ఉంటాయి, పనులుగా ఉంటాయంట, ఐస్ బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉన్నాయట. డోంట్ టచ్ దట్ ఎగ్, ముట్టుకుంటుంటే డోంట్ టచ్ దట్ ఎగ్, దిస్ ఈజ్ మై ఎగ్. ఏమొచ్చామంటుంది, ఎరమాయిది ఈ ఎగ్ నాది, యు డోంట్ టచ్, దిస్ ఈజ్ మై ఎగ్. ఎ బిగ్ విల్ కేమ్ అలాంగ్ అండ్ బ్లూ మై ఎగ్ రైట్ అవుట్ ఆఫ్ మై నెస్ట్. ఒక పెద్ద గాలి వచ్చేసేసి నెస్ట్ అంటే ఏంటి, గూడు, గూడులో నుంచి పడిపోయింది. దిస్ ఈజ్ మై ఎగ్, ఈ ఎగ్ నాదే అని అంటుంది. ఐ వాజ్ ఫ్లయింగ్ హై అబౌవ్ లుకింగ్ ఫర్ ఇట్, మరి గద్ద ఎగురుతుంది కదా, ఎగిరి అన్ని చోట్ల చూశాను, ఎక్కడా కనిపించలేదని చెప్తాను. ద ట్యాపింగ్ బికేమ్ లౌడర్ అండ్ లౌడర్, బాగా పెద్ద పెద్దగా వస్తుంది, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నట్ట. ఆల్ ఎట్ వన్స్ ద ఎగ్ ఆఫ్ ఓపెన్ అండ్ బేబీ ఈగిల్ రోల్డ్ అవుట్. ఆ గుడ్లో నుంచి ఏం కనుక్కున్నారు వీళ్ళు, పౌండ్ అనేది చూడండి, ఆ గుడ్లో నుంచి ఏమొచ్చింది, చిన్న పిల్ల వచ్చింది, మరి గుడ్లో నుంచే కదా బిడ్డ వచ్చేది. మై బేబీ ఇక్కడ చూడండి,
ఈ గుడ్డు నుంచి ఏమొచ్చింది? బేబీ, స్మాల్ బేబీ ఇది. ఆల్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ హ్యాపీ దట్ మదర్ అండ్ ద బేబీ హ్యావ్ ఫౌండ్ ఈచ్ అదర్. చూడండి, రెండు ఉన్నాయి, తల్లి పిల్ల ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఎర్మా వాజ్ నౌ వరీడ్. ఐ మస్ట్ గెట్ మై బేబీ బ్యాక్ టు మై నెస్ట్ బట్ ఐ డోంట్ నో హౌ. మళ్ళా తీసుకెళ్ళి నేను దాన్ని గుడ్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? నేను వెళ్ళలేనే, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తుందన్నమాట. ఐ కాంట్ ఫ్లై అండ్ క్యారీ మై బేబీ అట్ ద సేమ్ టైం. ఇద్దరం ఎగిరి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? అదే, పిల్లని నేను తీసుకుని వెళ్ళలేనే అంటుంది. ఐ హావ్ ఎన్ ఐడియా. ఐ విల్ హోల్ ద బేబీ అండ్ క్లైమ్ ఆన్ యువర్ బ్యాక్. సరే, ఓన్లీ చెప్తుందన్నమాట, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు పిల్లని గట్టిగా పట్టుకొని నా భుజాన్ని ఎదురు, మరి ఈకి పెద్ద ఎగురుతుంది కదా, నేను తీసుకెళ్తానని చెప్పి చెప్పిందన్నమాట. ఐ హావ్ ఎన్ ఐడియా. ఐ విల్ హోల్ ద బేబీ అండ్ క్లైమ్ ఆన్ యువర్ బ్యాక్, దెన్ యూ క్యాన్ క్లైమ్ టు యువర్ నెస్ట్. ఆ ప్రకారంగా నీ గుడికి నువ్వు తెరవచ్చు. ఎక్సలెంట్ ఐడియా వల్లి. అబ్బా, ఎంత చక్కని ఐడియా ఇచ్చావు వల్లి అని చెప్పి అంటుందన్నమాట. Emma flapped her large, strong wings and soared higher into the trees of the forest. ఇక్కడ చూడండి, నెమ్మదిగా తీసుకెళ్తుంది. దీని వెనకాల భుజాల మీద ఇక్కడ ఉంది. ఎవరది? Emma ఈగి. Emma flapped her large, strong wings and soared higher into the trees of the forest. Goodbye, baby ఈగి చెప్తుంది. జాగ్రత్తగా వెళ్దాం కదా, గుడ్ బై అని చెప్పి చెప్తాను. అర్థమైందా ఈ లెసను? ఇందులో ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఒక్కొక్క యానిమల్ కానీ లేదా ఇన్సెక్ట్ కానీ బర్డ్స్ కానీ గుడ్డు పెట్టు, ఇది నా ఎగ్ అంటే ఇది నా ఎగ్ అని చెప్పి పోతాడు. చివరికి ఏమైంది? ఒకళ్ళదే ఆ ఎగ్ అనమాట. ఎవరది? ఎరామ. ఎరామ మీద అనమాట. ఎవరు హెల్ప్ చేశారు ఈ లెసన్ మొత్తానికి కూడా? ఒల్లి ఔల్. ఎవరు హెల్ప్ చేశారు? ఒల్లి ఔల్. ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఒల్లి ఔల్, ఔల్ ఉంది, మ్యాగీ మోల్, టామీ టోడ్, బ్యారీ బ్యాడ్జర్, ఎర్మా ఈగి, వీళ్ళందరూ కూడా ఈ లెసన్లో ఉన్నారన్నమాట. యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ. అండర్స్టాండ్ దిస్ లెసన్? వాట్ ఈజ్ లాస్ట్ అండ్ ఫౌండ్? చివరికి ఏం కనుక్కున్నారు? ఎగ్లో నుంచి చిన్న ఎవరు వచ్చారు? బేబీ ఈగిల్ వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? బేబీ ఈగిల్ వాళ్ళు కనుగొన్నారన్నమాట. అది ఫౌండ్ అన్నమాట. ఏం కనుక్కున్నారు ఈ లెసన్లో? బేబీ ఈగిల్ దాని నుంచి వచ్చినట్టు కనుగొన్నారన్నమాట. అండర్స్టాండ్ దిస్ లెసన్? ఆల్ ఆఫ్ యూ నౌ టు నోట్ డౌన్ ద అండర్లైన్ వర్డ్స్ ఆల్ ఆఫ్ యూ. నోట్ డౌన్ మా ఆల్ ఆఫ్ యూ బై బుక్స్ అండ్ రైట్ నీట్లీ అండ్ కరెక్ట్లీ. డోంట్ రైట్ మిస్టేక్స్. Follow the blackboard carefully, all of you. Now, you note down the difficult words. Thoroughly prepare spelling all of you and start writing all of you. Lesson number 1, write the heading lost and found. Note down all of you difficult words. Write neatly and correctly. D capital D. D I L-I-C-U-L-T difficult words. W-O-R-D-S words. Again, write neatly and correctly. First one, O capital O. Touch red lines and blue lines. O L L Y. Only owl, capital
go. Only owl. Number two, mandy. M capital M to touch the red land. M-A-N-D-Y, mandy. Mole. M-O-L-E, mole. Mandy, mole. Number three, silly mandy. S capital S plural. S-I-L-L-Y, downwards, red line touch. Silly mandy. M-A-N-D-Y, mandy. Fourth one, Tammy Toad. Tammy. T capital T. T-A-M-M-Y. Tammy Toad. Touch the red leg. T-O-A-D Toad. Tammy Toad. Fifth one. Very badger. Very. V-A-R-R-Y. Very badger. V-A-B-G-E-R. Amma, you continue one by one. This is the board. There is no place. That's why I am writing this side. You continue, all of you. Sixth one. Wandering. W-A-N-D-R-I-N-G. Wandering. Wandering. S-C-R-E-A-M-E-B. Scream and shouting. Tapping sound. T-A-P-P-I-N-G. Tapping sound. Ma, listen my pronunciation and letters. Don't write mistakes. Yes, O, U, N, D. Song. Frighten. Ante afraid. Bayapadna mata. Frighten. F R I G H T E N E D. Frighten. Continued. C capital C. Every time you use capital letter beginning of the sentence. C O N T I N U E D. Continued. Continued. Touch. Touch and get me into cover. This is touch. Blackboard, I touch the blackboard. Touch. T-O-U-C-H. Touch. 12th one. Loader. I'm going to put the gun on top. L-O-U-D-E-R, loader.
cutting one aroma. Aroma. Fourteenth one, soul. And the pie will be fourth number. S-O-A-R-E-D. Soul. Fifteenth one, baby eagle. P-A-B-Y, by lower line, B upper line. Baby eagle. Eagle. Note down all of you these words in your notebooks. This is the last word. And your homework also same. Note down these words in the homework book also. Note down. Okay, children, give the oral reading all of you. Listen carefully. You first identify the letters and say the pronunciation. L-O-S-T, lost. A-N-D-N. F-O-U-N-D, found. Lost and found. What is the name of your lesson? Lost and found. మీ టీచర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ చెప్పారంటారు. అలా అనకూడదు. ఏం చెప్పారు వాళ్ళు మా టీచర్ గారు? లెసన్ లాస్ట్ టైం ఫోన్ లెసన్ చెప్పారని చెప్పి చెప్పాలి. అండర్స్టాండ్ అల్ ఆఫ్ యూ? సే అల్ ఆఫ్ యూ. డిఫికల్ట్ వర్డ్స్ ఓఎల్ఎల్ఐ ఓలీ, ఓడబ్ల్యూఎల్ ఓలీ అవుట్, మ్యాండీ ఎంఏఎన్ డివై మ్యాండీ, M-O-L-E, more, many more. You cut the syllabus. Ekkada padithe ekkada cut cheyakudu. Ippudu market annukondi, M-A-R, mar, one syllable. K-E-T, cat, market, two syllables. Ala cut cheyali. Ekkada padithe ekkada cut cheyakudu. So, to listen, where I am cutting the letters. S-I-L-L-Y, C-D, Mandy, M-A-N-D-Y-D, Mandy. Silly, Mandy. Tabby, T-A-M-M-Y. Tabby, toad. T-O-A-D, toad. Tabby, toad. B-A-R-R-Y, berry, badger. B-A-D, bag. G-R-Z, badger. How many syllables are there? B-A-D, bag, cutting. B-A-D, bag. G-R-Z. Badger. Two syllables we have here. One is the B-A-D, bad. Another one, G-R-J, badger. Wandering. W-A-N, wand. D-R-R, I-N-G-ing. Wandering. How many syllables are here? We have three syllables. First one, W-A-N, wand. D-R-R, I-N-G-ing. Wandering. Next one, screamed. S-C-R-E-A-M-E-D. Screamed. Scream at. Screamed. Tapping. T-A-P-P-I-N-G. Tapping. S-O-U-N-D. Sound. Tapping sound. Frightened. F-R-I-G-H-T-E-N-E-D. Fright and fright
write N. Pantin Road, C-O-N, T-I-L-U-E-D, Pantin Road. Touch, T-O-U-C-H, touch. Louder, L-O-U-D-E-R, louder. Emma, E-R-M-A, Emma. Soul, S-O-A-R-E-B, soul. Baby, E-D, B-A-B-Y, baby. E-D, amma E-G, 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 E-G. Not on all of you. Okay, children, note down your homework, all of you. Where is the board? Okay, children, all the students are must and should buy the notebooks. You keep the notebooks separate workbooks, classwork and homework. Every day, you send your homeworks in the groups. Write neatly and correctly and mention your name also. So many students didn't write their name. Note of the homework. Note on the homework. Read and write difficult words one time. This is the homework. Write in the homework book. Before time, you write the words in the classwork. Separate book, you write the heading like that and send your homework in the groups. You must write the name. Parents also take care of your children at the time of doing the homework. Thank you. See you in the next class.